వ్యవస్థాపకులు. కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, వర్కింగ్ ప్రెసిడెంట్ గారికి ఒక రిపోర్టు ఇవ్వాలని వాళ్ళు సంకల్పించారు. ఆ రిపోర్టు ఆధారంగా రకరకాల వేదికల మీద ఈ తెలంగాణలో ఒకప్పుడు స్వర్ణయుగం చూసిన విద్యాలయాలు ఇలా ఎందుకు శిథిలావస్థకు చేరినాయి అన్న విషయాలను చర్చించాలని చెప్పేసి వారు గురుకుల బాట అనే ఒక కార్యక్రమం, చాలా మంచి చరిత్రాత్మకమైన కార్యక్రమానికి మీరు జాగ్రత్తగా తెలంగాణ ప్రజలు గమనించాలి. ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఒక రాజకీయ పార్టీ విద్యాలయాలను రక్షించుకుందాం రండి అని చెప్పి పిలిపివ్వలేదు. మీరు చూడండి, మీరు గత 10 సంవత్సరాలు మన విద్యాలయాలను రక్షించుకుందాం రండి అని ఏ రాజకీయ పార్టీ కూడా ఇవ్వలేదు. ఇలా కేటీఆర్ గారు అత్యంత ప్రగతిశీల భావాలున్న ఒక రాజకీయ నాయకుడు, పరిణతి ఉన్న రాజకీయ నాయకుడు, ఓపెన్గా ఆలోచించే ఒక రాజకీయ నాయకుడు, తెలంగాణ ఒక 50 సంవత్సరాల తర్వాత ఏ విధంగా ఉండాలని ఒక స్పష్టమైన ఆలోచన, ఒక ప్లాన్, ఒక రోడ్ మ్యాప్ తెలిసిన ఒక రాజకీయ నాయకుడు ఈ తెలంగాణలో శిథిలమైపోతున్న ఈ తరాన్ని కాపాడుకోవడం కోసం గురుకుల బాట అనే పిలిపించాడు. ఈ పిలుపు ఇచ్చిన వెంటనే కాంగ్రెస్ పార్టీ వెన్నులో చలిబుట్టింది. ఈ తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించాలి. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి వెన్నులో చలిబుట్టింది. ముఖ్యమంత్రి దగ్గర దీని గురించి మాట్లాడడానికి ఏమీ సబ్జెక్ట్ లేదు, అందరికీ తెలుసు. ఆయనే విద్యాశాఖ మంత్రి, ఆయనకు విద్య గురించి ఏమాత్రం కూడా అవగాహన లేదు. ఆయనకు తెలిసిందంతా ఓన్లీ రియల్ ఎస్టేట్ దందా. ఈ ముఖ్యమంత్రి విద్యాశాఖ మీద ఏమాత్రం అవగాహన లేదు. అదే ముఖ్యమంత్రి తను ముందరికి రాకుండా డేటాతోని ఆయన మతి స్థిమితం లేని కొంతమంది రాజకీయ నాయకులను గాంధీ భవన్లో కూర్చోబెట్టి రకరకాల వేదికల మీద మాట్లాడిస్తున్నాడు. నిన్న మన గౌరవ మంత్రి కొండా సురేఖ గారు, వారు నిన్న, ఇది మొదటిసారి కాదు నా మీద ఆమె ఆరోపణలు చేయడం, ఇది రెండోసారి మూడవసారి, మళ్ళీ నిన్న ఆమె ఆరోపణలు చేశారు. నేను కొండా సురేఖ గారి స్థాయికి నేను దిగజారి మాట్లాడదలుచుకోలేదు, కానీ కొన్ని వాస్తవాలు ప్రజలకు చెప్పాలి. అమ్మా కొండా సురేఖ గారు, మీరు దయచేసి తెలంగాణలో మళ్ళీ ప్రెస్ మీట్లు పెట్టకూరి, నా రిక్వెస్ట్. తెలంగాణ సమాజం మిమ్మల్ని ఎప్పుడో తిరస్కరించింది. తెలంగాణ ఉద్యమ సమయంలోనే మీరు మానుకోటలో రైల్వే స్టేషన్ దగ్గర తెలంగాణ బిడ్డల మీద, తెలంగాణ పోరాట యోధుల మీద, తెలంగాణ విద్యార్థి నాయకుల మీద ఘోరంగా దాడి చేసినప్పుడే మిమ్మల్ని తెలంగాణ తిరస్కరించింది. మీరు సభ్యత సంస్కారం లేకుండా మాట్లాడతారని తెలంగాణలో ప్రతి ఇంటికి కూడా తెలిసిపోయింది. మహిళలు పురుషులు అనే గౌరవం లేకుండా మాట్లాడతారని తెలిసిపోయింది. కోర్టులో జడ్జిలు కూడా మీరు మాట్లాడిన మాటలు వినడానికి చెవులు మూసుకుంటున్నారు. న్యాయ వ్యవస్థ కూడా మీరు మాట్లాడిన మాటలు మళ్ళీ వినాలని అనుకోవడం లేదు. సాక్షాత్తు కోర్టులే మీ మీద కేసు రిజిస్టర్ చేయాలి అని చెప్పి మీకు ఆర్డర్ కూడా ఇచ్చింది. మీ మీద మీరు సభ్యత సంస్కారం లేకుండా సాటి మహిళల మీద చేసిన ఘోరమైన ఆరోపణలకు మరి కోర్టు చలించిపోయి మీ మీద కేసు రిజిస్టర్ చేయాలని చెప్పింది. అదేవిధంగా మీ మీద మళ్ళొకసారి కేటీఆర్ గారి మీద మాట్లాడితే మళ్ళీ జైలుకు పంపిస్తామని చెప్పి కోర్టు వార్నింగ్ కూడా ఇచ్చింది. అయినా కూడా మీరు మళ్ళీ కోర్టు ఆదేశాలను ఉల్లంఘించి అసభ్యకరమైన భాష మరి మాట్లాడుతూ ఉన్నారు. అసలు మీకు మంత్రి పదవిలో ఉండే అర్హత లేదు సురేఖ గారు. నేను సభ్యత సంస్కారం ఉన్న వ్యక్తిని కాబట్టి నేను మిమ్మల్ని ఇప్పటికి కూడా గౌరవించే మాట్లాడుతున్నాను. తెలంగాణ ఆడబిడ్డ కాబట్టి మీరు, నేను మళ్ళీ చెప్తున్నా, మీకు ఆ మంత్రి పదవిలో ఉండే అర్హత లేదు. మీరు నా గురించి మాట్లాడుతున్నారు. నేను ప్రభుత్వ హాస్టళ్లలో చదువుకొని, సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో చదువుకొని రాత్రింబవళ్ళు కష్టపడి నేను ఒక ఐపీఎస్ అధికారిని అయినా, నేను ఐపీఎస్ అధికారిగా ఉన్న 26 సంవత్సరాలు ఈ దేశ రక్షణ కోసం ప్రాణాలు తెగించి పోరాడిన, నా ప్రాణం పోయినా పర్వాలేదని దేశ రక్షణ కోసం నేను సేవ చేసిన, భారత రాష్ట్రపతి నాకు శౌర్య పథకం ఇచ్చింది, పోలీస్ మెడల్ ఫర్ గ్యాలంటరీ ఇచ్చింది, భారత రాష్ట్రపతి నాకు ప్రెసిడెంట్స్ పోలీస్ మెడల్ ఫర్ మెరిటోరియా సర్వీస్ ఇచ్చింది, భారత ప్రభుత్వం నాకు ఇంటర్నల్ సెక్యూరిటీ మెడల్ ఇచ్చింది, ఇండిపెండెన్స్ డే మెడల్ ఇచ్చింది, తెలంగాణ ప్రభుత్వం నాకు మొట్టమొదటి తెలంగాణ ఎక్సలెన్స్ అవార్డు ఇచ్చింది,
నేను ప్రపంచ ప్రఖ్యాతైన హార్వర్డ్ యూనివర్సిటీలో, ఎక్కడో అలంపూర్లో మారుమూల అటవీ ప్రాంతాల్లో పుట్టిన నేను, నేను హార్వర్డ్ యూనివర్సిటీలో ప్రపంచ ప్రఖ్యాత నెంబర్ వన్ యూనివర్సిటీలో పోయిన అతి కొద్ది మంది పోలీస్ ఆఫీసర్లో నేను ఒకన్ని. నేను 7 సంవత్సరాల ఉద్యోగం వదిలేసి ఈ పిల్లల జీవితాల కోసం నేను రాజకీయాల్లోకి వచ్చినమ్మా. నేను నాకు ఇంకా 16 సంవత్సరాల సర్వీసు ఉండగానే నేను హాస్టళ్లలో చదువుకున్నా కాబట్టి, నా పక్కనే బల్క సుమన్ గారు ఉన్నారు, ఆయన గురుకుల పాఠశాలలో చదువుకుని, ఇక్కడ చాలామంది ఇంకా ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నారు, అలాంటి వాళ్లకు సౌకర్యాలు అందలేదు, మాకు సౌకర్యాలు అందలేదని నా తుపాకీ నా యూనిఫామ్ పక్కకు పెట్టి నేను ప్రభుత్వ గురుకుల పాఠశాలకు వచ్చి ఆ బిడ్డలే నా బిడ్డలుగా భావించి వచ్చిన, ఆ పిల్లలను నాకన్నా గొప్పగా చేయాలని వచ్చిన. నేను చేసిన వర్క్ ప్రపంచంలో ఇంతవరకు ఎవ్వరు ఊహించింది నేను చేసిన. ఈ గురుకుల పాఠశాలల బిడ్డలు, మారుమూల అటవీ ప్రాంతాల్లో పుట్టిన బిడ్డలు, మరి ముఖ్యంగా అమ్మాయిలు, వాళ్ళ లోపల ఆత్మవిశ్వాసం నింపడానికే ప్రపంచంలో ఎత్తైన ఎవరెస్ట్ శిఖరానికి ఈ బిడ్డలను పంపించి అక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ప్రతిష్ఠాపించినాం. అదేవిధంగా జాతీయ జెండాను ఎగరవేసినాం, తెలంగాణ జెండా